సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్మవేరి సభకు ముఖ్య అతిథిగా స్వామి పరిపూర్ణానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలన కావాలంటే కరుణాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపేయాలని ఓటర్లను ఆయన కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ టీడీపీ పార్టీలు అవినీతి పాలన చూశామని 60 ఏళ్లలోని దేశాన్ని భ్రష్టు పట్టించారని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో చరమగీతం పాడి భారతీయ జనతా పార్టీకి జరుగుతున్నటువంటి 7వ తేదీన శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపేయాలని ఆయన కోరారు. గొప్ప సేవకుడిగా ఉండాలి, కానీ ప్రజల సొమ్ముని షేవ్ చేసేటువంటి వాడు, దోచుకునేవాడు, లూటీ చేసేవాడు, వ్యాపారాలు చేసేవాడు, ప్రజల జీవితాలతో ఆడుకునేవాడు, ఏమైనా మాట్లాడితే వాళ్ళని కేసుల్లో ఇరికించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, రౌడీయిజము, గుండాయిజము, దౌర్జన్యము, దౌర్భాగ్యము, మానభంగము, మర్డర్లు, రకరకాల కేసులతో మగ్గిపోయే వ్యక్తి మీకు నాయకుడుగా ఉండాలంటే అంతకంటే దరిద్రము, దౌర్భాగ్యం మన ఎదురుదేమైనా రాసిపెట్టింది. ఒకసారి ఆలోచించండి. నేను మీ అందరినీ సభాముఖంగా ఒక ప్రశ్న వేసుకున్నాను. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చేయాలనుకున్నప్పుడు ఆ అయ్య ఎలాంటి, అతని చరిత్ర ఎలాంటిది, అతని జీవితం ఎలా ఉంటుంది? నా బిడ్డని, బంగారెడ్డి బిడ్డని అయ్య చేతిలో పెడితే నా బిడ్డని చల్లగా చూసుకుంటాడా లేదా అని ఆలోచిస్తామా లేదా ఒకసారి చెప్పండి. పైకి మారు పేరుగా ఉండగలగాలి. ఆ అయ్య ధర్మానికి ప్రతిరూపంగా ఉండాలి. ఆ అయ్య సత్యానికి మారుపేరుగా ఉండాలి. ఆ అయ్య నీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాటుపడకుండా నీ పైసాకి కాపలాదారుగా ఉండాలి. ఖర్చు పెట్టా ఇలా ఉండాలి. అలాంటి అయ్య ఒక్క కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గారిని మాత్రమే అందరికీ తెలియజేస్తారు. నాయకుడిని చూశారు, టిఆర్ఎస్ నాయకుడిని చూశారు. మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నా. కేసీఆర్ గారు ఏం చెప్పారు మీకు? తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం, ఇక్కడ ఏ పేదింటి వారు ఇల్లు లేకుండా ఉండకూడదు, కాబట్టి 2 పడకల గదులతో కూడుకున్న ఇల్లు కట్టి మీకు అప్పచెప్తారన్నారు. అన్నారా లేదా మాట? రేపు రోడ్డు మీద మనం తిరుగుతుంటే ఈ సన్యాసులకు మీరు ఓటేస్తారా? సన్యాసి అన్నీ ముందు వచ్చారు, మాకు ఓటేస్తారా చెప్పండి? మీరు పటాన్చెరువుది ఇక్కడ 1 సంవత్సరం పూర్తయ్యే లోపే వచ్చే దీపావళికి ఇక్కడ ప్రతి పేద ఇంటి ఆడపడుచు కాని ఎవరైనా దీపావళి నాడు సొంత ఇంట్లో దీపావళి ఏర్పాటు చేస్తాం. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన 6 నెలల లోపే 2 లక్షల ఉద్యోగాలు మీ అందరికీ అప్పచెప్పే బాధ్యత పరిపూర్ణంగా చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి పంపుతుంటే ఈ పెద్ద మనిషి 2 వేలు ఇది నేనిస్తున్నారని అభిప్రాయం చెప్తున్నారు. నాయకులుగా తెచ్చుకుంటారా చెప్పండి? కావాలా? టిఆర్ఎస్ గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే అవి మీ గుట్ట కాంగ్రెస్. కేసీఆర్ గారు అభిప్రాయం ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట, రాత్రి ఒక మాట, ఇక రాత్రి తర్వాత మళ్ళీ మరుసటి రోజుకి ఎన్ని మాటలు మారిపోతాయని. అలాంటి కేసీఆర్ ని మనం గెలిపించుకుందామా చెప్పండి? కేసీఆర్ ఓటేస్తారా మీరు? టీవీ వాళ్ళు చూపించండి, మీరు చూపించండి, నమ్ముతారు. మీరేమో కేసీఆర్ గారికి 100 సీట్లు వచ్చేస్తాయి, కాంగ్రెస్ కి 70 అంటారు. మీరంతా జనాలు ఏమో 5 లక్షలు మినిమం ప్రీమియం 12 రూపాయలతో ఆ కుటుంబం మొత్తం వాడుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి 1 కోటి మంది వరకు ఈరోజు వాడుకున్నారు గత కాలంలో. కానీ మన తెలంగాణ ప్రభుత్వము మాకు ఆరోగ్యశ్రీ అంటూ ఉండండి, ఇది అవసరం లేదని చెప్పి నన్ను తిరస్కరించారు, తోసిపూచారు. దాని ఫలితము ఆరోగ్యశ్రీ తర్వాత కూడా వారు ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బిల్స్ పే చేయకపోవడం ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయింది. ఈరోజు తెలంగాణలో ఎవరికైనా సామాన్య ప్రజాని కానీ డబ్బులు అనేది నడిస్తే ఆ కుటుంబం అదోగతి పాలవుతుంది. ఇది ఈ రోజు వరకు 5 వాళ్ళు ఏ అవసరము. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల్లో 1.25 కోటి నిండించారు. దానికి ఆ పథకాన్ని మాకంత గొప్పగా లేదు, మా సొంత రచన ఉందని చెప్పి ఒక ఫ్రీ హౌసింగ్ స్కీమ్ అని తెచ్చారు. వాళ్ళు మొత్తం చేసింది 15,000.